భారత్లో సోషల్ మీడియా నియంత్రణ కోసం తీసుకొచ్చిన నిబంధనల అమలు గడువును కేంద్రం మరో 15 రోజులకు పొడిగించింది. ఫిబ్రవరి 25న రూపొందించిన ఈ గైడ్ లైన్స్ మే 26న అమల్లోకి వస్తాయని, ఆలోపు సోషల్ మీడియా వేదికలు సహా ఓటీటీ ఇతర డిజిటల్ మీడియా వేదికలు తప్పక పాటించాలని కేంద్రం ప్రకటించింది. అయితే చాలా వరకు సోషల్ డిజిటల్ వేదికలు ఈ నిబంధనలను అంగీకరించలేదు. అయితే ఫేస్బుక్ మాత్రం కొంత సానుకూలంగానే ఓ ప్రకటన విడుదల చేసింది. తాము ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను పాటించాలని అనుకుంటున్నామని, అయితే కొన్ని సమస్యాత్మక అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అలాగే ట్విట్టర్ కూడా అంగీకరిస్తున్నట్లు కాస్త సుముఖత చూపుతూనే కొన్ని అంశాలపై అభ్యంతరాలు తెలిపింది. ఈ క్రమంలోనే మరో 15 రోజుల వరకు గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ప్రకారం ఈ సోషల్ మీడియా దిగ్గజాలన్నీ భారత్లో ఒక చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ను నియమించాలి. వీళ్లు ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని వెంటనే అందించాలి. అలాగే నోడల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి. వీళ్లతో పాటు గ్రీవెన్స్ రిడ్రసల్ అధికారిని కూడా నియమించాలి. వీళ్లు యూజర్లకు ఎదురయ్యే సమస్యలు, కష్టాలకు జవాబుదారీగా వ్యవహరించాలి. వార్తల వెనుక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.